హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో తిరుమలలో హండ్రెడ్ రూపీస్ రూమ్స్ ఎలా ఉంటాయి అనేది అయితే నేను రూమ్ టూర్ అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను చూడండి దానికన్నా ముందు కొన్ని డీటెయిల్స్ అయితే మీతో షేర్ చేస్తాను ఫస్ట్ అయితే ఈ రూమ్ మనకి హండ్రెడ్ రూపీసే పడుతుందండి అంటే మనము ఈరోజు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి రేపు మార్నింగ్ అంటే నెక్స్ట్ డే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు మీకు హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు అంటే వన్ డేకి హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకుంటారు తర్వాత వచ్చి మనము ఆ హండ్రెడ్తో పాటు ఇంకొక ఫైవ్ హండ్రెడ్ అనేది ఎక్స్ట్రా పే చేయాలంట అది వన్ వీక్ తర్వాత మనకి రిటర్న్ అవుతుందంట అది ఎందుకంటే ఏవైనా డ్యామేజ్ చేసినా ఇలా ఏదైనా వాళ్ళ రూల్స్ ఉంటాయి కదా వాటి కోసం సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకుంటారు హండ్రెడ్ రూపీస్ రూమ్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనకి వన్ వీక్ తర్వాత మనకి మనది మనకి ఇచ్చేస్తారంట సో అది తర్వాత రూమ్కి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ మేము తీసుకున్నది రాంబాకిచ్చాలో రూమ్ బ్లాక్ నెంబర్ టూలో టూ థర్టీన్ రూమ్ నెంబర్ అండి వ్యూ అయితే ఇలా ఉంటుంది ఫస్ట్ డోర్ ఓపెన్ చేయగానే మనకి ఇలా ఉంటుంది నెక్స్ట్ మనకి డోర్ ఓపెన్ చేసిన రైట్ సైడ్లోనే మనకు బాత్రూమ్ అనేది ఇచ్చారు ఇక్కడ బాత్రూమ్ అనేది కూడా చాలా చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంది చాలా ఎక్కువ ప్లేస్ కూడా ఇచ్చారు దీనికైతే చూడండి వెస్ట్రన్ ఒకటి ఇచ్చారు నార్మల్ది ఒకటి ఇచ్చారు బాత్రూమ్లో కూడా మనకు అండ్ వాష్ బేషన్ ఒకటిచ్చారు అండ్ దాని పైన మనకు మిర్రర్ అనేది ప్రొవైడ్ చేశారు వాటర్ అయితే నార్మల్ వాటరే వచ్చింది అక్కడ అయితే వేడి నీళ్ళు అయితే ఇవ్వలేదు హాట్ వాటర్ అయితే ఇవ్వలేదు హాట్ వాటర్ కోసం ఇంకొక సైడ్లో ఇచ్చారు బట్ అది మనకు ఇక్కడ ప్రొవైడ్ చేయలేదు రూమ్కి కొంచెం సైడ్కి వెళ్ళామంటే అక్కడ ఇచ్చారు ఒక సైడ్లో సో అది కాకుండా ఇక్కడైతే అంతా కూడా బాగుంది కానీ వేడి నీళ్ళు కొంచెం ప్రొవైడ్ చేస్తుంటేనే ఇంకా బాగుండేది ఎందుకంటే క్లైమేట్ చాలా కూల్గా ఉంది కదా సో అందుకని సో అంతే ఇంకా లోపలికి వచ్చేసామంటే రూమ్ అంతా ఇలా ఉంటుంది ఎంట్రన్స్లోనే మనకి ఇలా కొన్ని కండిషన్స్ అయితే ఉంటాయి ఎందుకంటే వాళ్ళ రూల్స్ ఉంటాయి కదండి అవన్నీ అక్కడ ఉంటాయి తర్వాత ఒక రెండు చైర్స్ అయితే ఇచ్చేశారు ఏదైనా కూర్చొని మీటింగ్ పెట్టుకోవాలంటే తర్వాత వచ్చి బాత్రూమ్ నుంచి ఇటు సైడ్కి వచ్చామంటే మనకి ఇక్కడ కొన్ని ర్యాక్స్ లాగే ఇచ్చారు మన లగేజ్ అలాగే పెట్టుకునేందుకు తర్వాత ఒక వాటర్ కోసం ఒకటి మగ్గిచ్చారు ఇచ్చారు తడి చేత పొడి చెత్త వేసుకునేందుకు రెండు డస్ట్బిన్స్ అయితే ఇచ్చారు అండ్ ఒకటి హ్యాంగింగ్ కోసం అక్కడ ఒకటి ఇచ్చారు ఇక్కడ ర్యాక్స్ అయితే చాలా బాగున్నాయి అంటే మనకి ఎక్కువ ర్యాక్స్ ఇవ్వడం వల్ల మనం లగేజ్ అనేది ఎంత పెట్టుకున్నా కూడా పర్లేదు ఇక్కడ ఇద్దరి కోసం తీసుకున్నాం కాబట్టి రెండు కార్డ్స్ అయితే ఇచ్చారు మనకు మంచాలైతే అంటే మనకు ఇద్దరి కోసం కాబట్టి డబల్ ఉండేది ఇచ్చారు కదా సో అవి కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ మనకి ఏవైనా మనం తగిలించుకోవాలనుకుంటే జస్ట్ ఒక హ్యాంగర్ ఇచ్చారు తర్వాత బెడ్స్ అయితే ఇలా ఇచ్చారు రెండు ఐరన్ కార్డ్స్ ఇచ్చి తర్వాత రెండు పిలోస్ ప్రొవైడ్ చేశారు అండ్ రెండు బెడ్షీట్లు కూడా ఇచ్చారు బెడ్షీట్లు కూడా చాలా నీట్గా బాగా నీట్గా ఉంది రూమ్ అయితే కూడా అండ్ ఇక్కడ రెండు చైర్స్ అలాగే ఇంకొక టేబుల్ ఇచ్చారు ఏదైనా లగేజ్ పెట్టుకునేందుకు లేదా తినడానికి కంఫర్ట్గా ఉండేందుకు ఆ చైర్స్ అది చిన్న డైనింగ్ సెటప్ లాగా ఇచ్చేసారు తర్వాత వచ్చి ఇక్కడ సైడ్లో విండోస్ దగ్గర మనకు ఒక నెట్ లాంటిది ఇచ్చారు ఎందుకంటే మస్కిటోస్ అలా రాకోకుండా మనకి ఇలా ఒక నెట్ లాంటిది ఇచ్చేశారు ఒకటి మాత్రం ఇచ్చారు అండ్ ఇటు సైడ్ వచ్చి మనకు విండో ఓపెన్ చేసుకునేందుకు ఇంకా ఒక సైడ్కు వచ్చేస్తుంది ఈ విధంగా వ్యూ అయితే చూడండి చాలా బాగుంది ఎందుకంటే మనకు చూసేందుకు కూడా ఫుల్ గ్రీన్రీ ఉంటుంది అండ్ మేము వెళ్ళింది బాగా వర్షం వస్తుంది ఆ రోజైతే అప్పుడే వర్షం పడి బాగా ఆగిపోయింది ఇంకా తర్వాత నేను ఇక్కడ వీడియో అనేది షూట్ చేస్తున్నాను ఇటు సైడ్ విండోలో నుంచి ఈ విధంగా గ్రీనరీ అనేది బాగా కనిపిస్తుంది ఇంకా అటు సైడ్ చూసినట్టయితే చూపిస్తాను చూడండి అటు సైడ్ ఇంకా మనకి ఇంకా కొంచెం నీట్గా కనిపిస్తుంది ఇవన్నీ కూడా మనకు జామ చెట్లు అలాగే నేరేడు చెట్లు ఇవి ఉంటాయి అటు సైడ్ అయితే అయితే మనకి ఫుల్ గ్రీనరీ ఉంటుంది కదా తిరుమల అంటేనే ఇంకా ఇక్కడ మొత్తం ఈ విధంగా ఉంటుంది మొత్తం అంతా అటు సైడ్ కనిపిస్తుంది రూమ్స్ ఇది హండ్రెడ్ రూపీస్ రూమ్ అయినా కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ వంద మనకి వంద రూపాయలు అయినా కూడా వెయ్యి రూపాయల రూమ్ లాగానే అనిపిస్తుంది అండ్ బయట కూడా చూపిస్తాను చూడండి వేడి నీళ్ళ కోసం ఇక్కడ ఆ లాస్ట్కి వెళ్ళి మనం తీసుకోవాలి అండ్ ఎటు దగ్గరగానే వచ్చింది అదైతే ఎంట్రన్స్లో ఇలా ఉంటుంది అండ్ ఇటు సైడ్ ఇంకా మనకు మార్నింగ్ టైంలో చూడగానే ఫుల్ గ్రీనరీ ఉంటుంది బయట సైడ్ కూడా ఈ విధంగా ఉంటుంది జస్ట్ నేను మీకు ఎవరికైనా హెల్ప్ అవుతుందని వీడియో షేర్ చేశాను వీడియో మీకు ఎవరికైనా లింక్ కావాలంటే కూడా మీకు రూమ్ కోసం లింక్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్